విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సింగిల్ కోర్టు నూతన భవన నిర్మాణానికి స్థలాన్ని ఎమ్మెల్యే కళా వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన పాత కోర్టు భవనాన్ని తొలగించి ఆ స్థలంలో సుమారు 4 కోట్ల వ్యయంతో నూతన బిల్డింగ్ నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు, గవిడి నాగరాజు, ముల్లు రమణ, దనాన రామచంద్రుడు, ఆర్తి సాహు, సబ్బి సోనియా, లాయర్లు రమేష్, పప్పుల తవిటినాయుడు, రఘు పాల్గొన్నారు. కోర్టు డిస్మాండిల్ చేసేయడం జరిగిపోయింది, బాగా సింక్ అయిపోవటం వల్ల. దీన్ని కొత్తగా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్థలం చాలా బాగానే ఉంది, సరిపోతుంది. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకి వీళ్ళకి అడ్జస్ట్మెంట్లో కూడా జిల్లా కలెక్టర్ వచ్చి వారు చూసి చేసినటువంటి అడ్జస్ట్మెంటు, డిస్ట్రిక్ట్ జడ్జి గారు, కలెక్టర్ గారు చేసుకున్న అడ్జస్ట్మెంట్ కూడా తీసుకొని మొత్తంగా కోర్టు కాంప్లెక్స్, అంటే జడ్జి క్వార్టరు, కోర్టు హాలు, అదేవిధంగా పార్కింగ్ ఫెసిలిటీస్తో సహా. ఇక్కడ ఏదో కనిపిస్తుంది, అది ప్లేడర్లు వేసుకున్నదేమో, కొంచెం గట్టిగానే ఉంది. అందువల్ల మనకి డివిజనల్ హెడ్ క్వార్టర్ కాబట్టి, రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ కాబట్టి తప్పకుండా ఈ అమౌంట్ని తీసుకొచ్చి ఇమీడియట్గా కోర్టుకి బిల్డింగ్ వచ్చే విధంగా, అదేవిధంగా క్వార్టర్ కూడా వచ్చే విధంగా, రెసిడెన్షియల్ క్వార్టర్ తప్పకుండా చేసి పెడతామని, దీన్ని పూర్తి చేస్తామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి అప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం కట్టారంట, 20 ఏళ్ళ తర్వాత పడిపోయింది. మరి నివాస యోగ్యం కాకుండా అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టాలి అనేటటువంటి ప్రపోజల్ని ఈరోజు ఫైనాన్షియల్ శాంక్షన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి త్వరితగతిన డబ్బు తీసుకొచ్చి 4 కోట్ల 60 లక్షల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దానికోసం ఈ 4 కోట్ల 60 లక్షల రూపాయలు కూడా మురుగురేవాడిన 1 మంత్ ఆర్ 2 మంత్స్లో శాంక్షన్ చేసి పంపిస్తాం, తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. జడ్జి భవనము, తర్వాత ఆయన నివాసం ఇందులో కట్టడానికి ముందున్నది అదేవిధంగా ఉంది, ఇప్పుడు కూడా అదేవిధంగా కడతాం. కాకపోతే డిస్ట్రిక్ట్ జడ్జి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం కమాండింగ్ ఏదైతే ఉందో, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు 4-5 సెంట్లు జాగాను కూడా వీళ్ళకి ఇప్పించి ఈ చక్కగా ఉండే విధంగా పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.